అటు కిషన్ రెడ్డి ఇటు ఈటెల రాజేందర్ బీజేపీ కొత్త ముఖాలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది బండి సంజయ్ ఉండగా కొంతవరకు మంద పార్టీ కార్యకలాపాలు సాగే ఒక ఆరోపణ కూడా వినబడుతుంది ఆ మార్పు వస్తుందా రఘునందన్ కూడా కొన్ని కమెంట్స్ చేసిన పరిస్థితి ఆ మార్పు అధిష్టానం ఎక్స్పెక్ట్ చేస్తోందా అనేది కామెంట్ ఒక్కసారి చూద్దాం మా కరెస్పాండెంట్ విక్రమ్ హైదరాబాద్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు విక్రమ్ తో మాట్లాడదాం విక్రమ్ చెప్పండి ఒక వేగం పుంజుకునే అవకాశం ఉంటుందని భావించచ్చు అటు కిషన్ రెడ్డి ఇటు ఈటెల రాజేందర్ ఎలా సమన్వయం చేసుకోబోతున్నారు పార్టీ శ్రేణుల్లో ఎటువంటి వాతావరణం ఉంది విక్రమ్ బిందు తెలంగాణ బీజేపీకి సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా మార్పు ఖచ్చితం అని చెప్పి చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్ నియమించారు ఈ ఇద్దరు కూడా పూర్తిగా పార్టీలో నేతల మధ్య సమన్వయం చేసుకోవడం అదేవిధంగా కే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను కొట్టగలమనే విశ్వాసం కార్యకర్తల్లో నింపడం వీళ్ళ ముందున్న ప్రధాన సవాళ్ళని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా పార్టీ నేతల మధ్య సమన్వయం లేమి కారణంగా గత నెల రోజులుగా కూడా పార్టీలో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి అయోమయం పార్టీ శ్రేణుల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారు ఈటల రాజేందర్ కు కొత్త బాధ్యతలు ఇస్తున్నారని నెల రోజులుగా ప్రచారం జరగడం కార్యకర్తల్లో కొంత గత నెల రోజులుగా ఎలాంటి కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో వేగంగా జరగలేదు ప్రధాన నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనకు సంబంధించి జనసంపర్క అభియాన్ కార్యక్రమాలన్నీ కూడా చాలా మందకోడిగా సాగాయని చెప్పుకోవచ్చు నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టాలని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై నియోజకవర్గాల వరకు మాత్రమే సభలు నిర్వహించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈ గందరగోళ పరిస్థితులను బయటపడేస్తారా కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ ఈ జోడు నేతలు ఏం చేస్తారు అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు మొత్తంగా కిషన్ రెడ్డి చూసుకోవచ్చు కిషన్ రెడ్డి గత మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తారు ఎంపీగా ఉన్నారు కేంద్ర మంత్రిగా పనిచేశారు ఈ అనుభవం అంతా కూడా పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పి పార్టీ నేతలైతే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూసుకోవచ్చు ఈటల రాజేందర్ కూడా మంత్రిగా పనిచేశారు రాష్ట్రంలో ఇతర పార్టీ నేతలతో పూర్తి స్థాయిలో అటాచ్మెంట్ ఉంది ఈ నేపథ్యంలో చేరికల కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇచ్చినప్పటికీ కూడా వారికి వచ్చేవారికి ఎలాంటి భరోసా ఇవ్వలేకపోవడం కారణంగా కొంత చేరికలు జరగడం కొంత ఆలస్యం జరిగిన పరిస్థితి ఉంది పొంగులేటి అదేవిధంగా జూపల్లి లాంటి నేతలు కూడా పార్టీలోకి రాలేరు దీంతో కార్యకర్తలు కొంత నిరాశ నిస్పృహలు అయితే అనుకున్నాయి పార్టీలో కొత్త చేరికలు లేకపోవడంతో ఇప్పుడు వచ్చే వారికి సంబంధించి పూర్తి స్థాయి వారికి పూర్తి స్థాయిలో వారికి భరోసా ఇచ్చి పార్టీలో చేర్చుకోవడానికి ఈటల రాయందరికీ కొత్త అవకాశం ఇచ్చారు ఎన్నికల సారథి ఈటల రాజేందర్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లేందుకు పూర్తి స్థాయిలో అధిష్టానం కూడా ఈట రాజేందర్ కు భరోసా ఇచ్చింది అదేవిధంగా కిషన్ రెడ్డి చూసుకుంటే కేంద్ర మంత్రిగా కొనసాగుతూనే మరోవైపు రాష్ట్ర బాధ్యతలు కూడా నిర్వహించబోతున్నారు దానికి తోడు మరికొంతమంది కూడా పదవులు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలుగా డికే అర్నను అదేవిధంగా మేనిఫెస్టో కమిటీని మరొకరిని నియమించబోతున్నారు నేతల మధ్య సమన్వయం చేసుకుంటూ వారికి పని విభజన చేస్తూ మొత్తంగా ముందుకు వెళ్లాలని చెప్పి భావిస్తున్నారు దీనికి అందరికీ కూడా మరో మరోవైపు సునీల్ బన్సల్ కూడా ఈ రోజు తెలంగాణకు రావాల్సిన సునీల్ బన్సల్ కూడా ఈ అధికారిక ప్రకటన కోసం అతను కూడా ఈరోజు పర్యటన వాయిదా వేసుకోవడం జరిగింది అధికారిక పర్యటన వచ్చింది సునీల్ బన్సల్ ఒక్కరే రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉంటారు మిగతా ఇన్ఛార్జులు కూడా పూర్తి స్థాయిలో రాకపోవచ్చు అని చెప్తున్నారు సునీల్ బన్సల్ తెలంగాణ నుంచి పూర్తి రాజకీయ వ్యవహారాలన్నింటినీ కూడా పరిశీలించబోతున్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ప్రచార కమిటీగా డికే ఆర్నర్ ప్రకటించే అవకాశం ఉంది వీరిద్దరు పేర్లు అయితే ఇప్పటి వరకు అయితే ప్రకటించారు మొత్తానికి ఎన్నికల టీం ఏ విధంగా ముందుకు వెళ్తుంది వీరి ముందున్న సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కొంటారు బండి సంజయ్ టీం ఏ మేరకు సహకరిస్తుంది వీటన్నిటిని ఏ విధంగా ఎదుర్కొంటారు అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తిని రేపుతుందని చెప్పుకోవచ్చు బిందు విక్రమ్ థ్యాంక్ యూ